వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో ఘనంగా రాపత్తు ఉత్సవాలు. రంగనాయక మండపంలో మలయప్ప స్వామికి ప్రబంధ పారాయణం. వైకుంఠ ఏకాదశికి భక్తజన సంద్రమైన ఇల వైకుంఠం తిరుమల క్షేత్రం. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని బంగారు తీరుపై మలయప్పను దర్శించుకున్న భక్తకోటి. వైకుంఠ ఏకాదశికి భక్తులతో పోటెత్తిన టీటీడీ అనుబంధ ఆలయాలు. ఉత్తర ద్వార దర్శనంతో శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న భక్తులు. కపిలతీర్థంలో తెప్పలపై కార్తికేయుడి మనోహర దర్శనం. తిరుపతిలో ఆండాళ్ అమ్మవారికి భక్తుల నీరాజనం. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ముక్కోటి ఉత్సవాలు. శ్రీ మహావిష్ణువు విశేష అర్చనలతో కళకళలాడిన ఆలయాలు. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశికి ముందు పగల్పత్తు ఉత్సవాలు, తర్వాత రాపత్తు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై శ్రీ విశ్వక్సేనులను పలకిపై కొలువదీర్చారు. అనంతరం పండితులు వేద పారాయణం చేసి స్వామివారికి నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఇల వైకుంఠం తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తజన సంద్రమైంది. శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరి సమేతంగా స్వర్ణ రథోత్సవంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. ఇక టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సౌకర్యాలను సమకూర్చడంతో భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణ సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి నిలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో, భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎటు చూసినా కోటెత్తిన భక్తులతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులతో సప్తగిరులు కిక్కిరిశాయి. టీటీడీ ఈవో, జేఈఓల ముందస్తు ప్రణాళికలు, ఇతర అధికారులు, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలతో ముక్కోటి ఏకాదశి పర్వదినం భక్తులకు కొండంత సంతోషాన్ని పంచింది. తెల్లవారుజామున ప్రోటోకాల్ విఐపీల బ్రేక్ దర్శనం ప్రారంభం కాగా సామాన్య భక్తులకు సర్వదర్శనాన్ని టీటీడీ ఉదయం 8 గంటలకు ఆరంభించింది. వైకుంఠ ఏకాదశి శుభ గడియలలో భక్తులు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పరవశించారు. ఇక భానుడి సూర్యకిరణాలు బంగారు వర్ణకాంతులు విరజిమ్ముతుండగా శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై ఊరేగుతూ అశేష భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. తిరుమాల వీధుల్లో అత్యంత ఆహ్లాదకరంగా సాగిన స్వామివారి స్వర్ణతేరు ఉత్సవం వీక్షించిన భక్తకోటిని ముగ్ధులను చేసింది. స్వర్ణ రథోత్సవం అనంతరం భక్తులతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ సమయంలో టీటీడీ కల్పించిన సౌకర్యాలతో తాము ఎంతో సులభంగా సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నామనే సంతోషంతో భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో పంచుకున్నారు. గత సంవత్సరంతో మనం పోల్చుకున్నట్లయితే దాదాపు 20,000-30,000 మంది ఎక్కువ మంది భక్తులు క్యూ లైన్కి చేరి ఉన్నారు. అంతమంది భక్తుల కోసం సరైనటువంటి ఏర్పాట్లు అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకి అన్నప్రసాదాలు, మంచి నీళ్లు, మజ్జిగ, పాలు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు దాదాపు నిన్న నైట్ అయితే 12:30 వరకు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా చలి తీవ్రత దృష్ట్యా దాదాపు 4,500
కొత్త బెడ్ షీట్స్ కూడా అప్పటికప్పుడు కొనుక్కొని వాళ్ళకి భక్తులందరికీ అర్హులు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా సమయం పాటించి దాదాపు 32 గంటల సేపు వెయిట్ చేసి స్వామివారిని దర్శించుకొని బాగా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయి అనేది అందరూ కూడా ఇంటరాక్ట్ అయిన భక్తులు అందరూ కూడా తెలియపరిచారు. ఓం నమో వెంకటేశాయ. మేము కర్నూలు నుంచి వచ్చాము. ఇక్కడ తిరుపతిలో స్వామివారి దర్శనార్థమే వచ్చాము. గురువారం నాడు నైట్ వచ్చాము. బాగానే అన్ని స్పెషాలిటీస్ బాగానే చేశారు కొత్త గారు. మీరు అన్నిటికీ అన్నప్రసాదాలు కానీ ప్రతి దానికి మంచిగా దర్శనాన్ని, ఈసారి క్యూ లైన్ కూడా కొత్తగా మార్చారు కాబట్టి తొందరగానే దర్శనం అయింది. ఓం నమో వెంకటేశాయ. నాకు బెంగళూరింద బర్తా ఇదేవి. బుధవార సాయం మధ్యాహ్నం బిట్వి నైట్ బందు కుత్కొండ్వి షెడ్డల్లే. ఊట నీరు కాఫీ హలో ఎలా చెన్నాగిత్తు. ఏకాదశ దర్శనకోసం బందిద్దు. లాస్ట్ ఇయర్ గిన ఈ వర్ష తుమ్మా చెన్నాగిదె. ఈచే వరకు తొందరే ఇల్ల. అల్లి దేవర దర్శనం మాడుకొని బందలేను. క్యూ సిస్టమ్ అల్లి తుమ్మా చెన్నాగిదె. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవల్లో, నేను 6 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనంకి వస్తున్నాను. స్వామి అనుగ్రహం వల్ల అన్ని బాగానే ఉన్నాయి. బుధవారం రాత్రి 12 గంటల లైన్లోకి వచ్చాం స్వామి. ఇప్పుడు 8 గంటల దర్శనం అయిపోయింది. స్వామి అనుగ్రహం అన్ని బాగానే టీటీడీ దాస్తే అన్ని బాగా పెడుతున్నారు. ప్రసాదాలు టీలు కాఫీలు అన్ని సకల సదుపాయాలు మాకు బాగానే కూర్చారు. ఇక టీటీడీ ఉన్నతాధికారుల ముందస్తు ప్రణాళికలతో వైకుంఠ ఏకాదశికి ఒక్కరోజు ముందే రాత్రికి రాత్రే తిరుమలకు విచ్చేసిన భక్తులకు టీటీడీ దాదాపు 4,000 దుప్పట్లను అందజేసింది. అలాగే గత ఏడాది కంటే అదనంగా 25,000 మంది వరకు భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించారు. గత ఏడాది వీఐపీ ప్రోటోకాల్ దర్శనం 4,000 మందికి కల్పిస్తే ఈ సంవత్సరం ఆ సంఖ్యను 3,500 మందికి కుదించారు. ఈసారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో 1,500 మంది భద్రతా సిబ్బంది తమ అమూల్యమైన సేవలు అందజేయగా అడుగడుగున ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థతో భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్ల పర్యవేక్షణను టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సిబిఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ, ఇతర ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక బాధ్యతగా స్వీకరించి విస్తృతంగా క్యూలైన్లను తనిఖీ చేస్తూ భక్తులతో మమేకమై వారి బాగోగులను ఎప్పటికప్పుడు సరిచూస్తూ వారు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తిరుమలలో చేపట్టిన పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలు. మొత్తం 6 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అలంకరించిన తీరు భక్తులను సమ్మోహితుల్ని చేసింది. కాగా ఇందులో 6 రకాల సంప్రదాయ పుష్పాలు, 12 రకాల కట్ ఫ్లవర్స్ ను ఉపయోగించారు. అలాగే తిరుమలలోని పలు కోడళ్లలో మొత్తం 4 టన్నుల పుష్పాలతో చేపట్టిన అలంకరణలు ఇలవైకుంఠం దివ్యత్వాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది. ఇటు శ్రీవారి ఆలయానికి వెలుపల నిర్మించిన వైకుంఠం మహాప్రదర్శన భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడించింది. వైకుంఠం లక్ష్మీనారాయణుల స్వాగత ద్వారాలతో లోపల ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అష్టలక్ష్ములు, శ్రీ మహావిష్ణువు దశావతారాల విద్యుత్ తోరణాల సహిత పుష్పమాలల వెలకట్టలేని సౌందర్య రాగరంజితాలు భక్తులను కట్టిపడేశాయి. ఇటు అన్నప్రసాదాల విషయానికొస్తే పెద్ద ఎత్తున తిరుమలకు పోటెత్తిన అశేష భక్తవాహినికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆత్మీయ ఆహ్వానం పలికి వారికి పలు రకాల వసతులతో ఘనమైన ఏర్పాట్లను చేసింది. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే PSC 2 వసతి సముదాయంతో పాటు ఇతర అన్ని వసతి సముదాయాలలో దాదాపు 79,718 మందికి అన్న పానీయాలను అందించారు. అలాగే నారాయణగిరి ఉద్యానవనం క్యూలైన్లు, వైకుంఠం 1-2 క్యూ కాంప్లెక్స్లలో 2 లక్షల మందికి అల్పాహారాలు, అన్నప్రసాదాలు, దాదాపు 2,79,000 మందికి పాలు, టీ, కాఫీ, మజ్జిగ అందజేశారు. ఇలా మొత్తం మీద శ్రీ వెంకటేశ్వరుడు అణువణువునా నిండి ఉన్న సప్తగిరిలో వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభవేళ విచ్చేసిన అశేష భక్త కోటికి శ్రీవారి దివ్య దర్శనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలతో సమున్నతంగా అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి అభిమానపు మందారమాలను ఎప్పటిలాగే నిండుగా మెండుగా అందుకుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని కపిలతీర్థం వార్షిక తెప్పోత్సవ శోభతో కాంతులేనుతోంది. తెప్పోత్సవాలలో భాగంగా 2వ రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తెప్పలపై ఉభయ దేవేరి సమేతంగా విహరించారు. ముందుగా సర్వాంగ శోభితులైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు అందంగా సిద్దం చేసిన తెప్పలపై కొలువుదీరి కపిలతీర్థం పుష్కరంలో 5 పర్యాయాలు విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు.
తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివార్లను ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ఆలయాలకు పోటెత్తారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. శ్రీవారి దేవి శ్రీ పద్మావతి దేవి వేంచేసిన తిరుచానూరు క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సిరుల తల్లి అలమేలు బంగమ్మకు పాంచరాత్ర ఆగమోక్తంగా అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేక పీఠంపై కొలువుదీరిన హరి పట్టపురానికి అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అభిషేక సేవ పూర్తి చేసి విశేష అలంకరణలతో ధూపదీప నివేదికలు సమర్పించారు. తిరుపతి ఎల్ఎస్ నగర్ ఉద్యానవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని అందంగా అలంకరించి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల ఆవరణలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదికలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున తరలివచ్చిన తిరునగరి వాసులు శ్రీ వేదవల్లి తాయారు సమేత వరదరాజస్వామివారి దర్శనం చేసుకుని తరించారు. అదేవిధంగా హరే కృష్ణ మార్గంలోని ఇస్కాన్ కమల మందిరం ముక్కోటి శోభతో వర్ణమయంగా దర్శనమిచ్చింది. భక్తులు తండోపతండాలుగా విచ్చేసి శ్రీ రాధాకృష్ణుని అష్టశకులను దర్శించుకుని పునీతులయ్యారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపంలో భక్తులు దీపాలు వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక తిరుపతిలోని కోదండ రామస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పలువురు భక్తులు దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ ఉత్తర ద్వారంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకుని అనంతరం గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే శ్రీ కోదండ రామస్వామి వారి దక్షిణ మాడవీధిలోని శ్రీ వికట సమహర్షి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఉత్తర ద్వారం వద్ద పెద్దశేష వాహనంపై కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. ఈ ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని బంగారు తిరుచిపై కొలువుదీర్చి శోభాయమానంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి తిరుచి సేవను వీక్షించి ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఇక తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక శుక్రవారం సాయంత్రం స్వామివారి తిరుచి సేవ నయన మనోహరంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా ప్రసన్న వెంకటేశ్వరుడు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు స్వీకరించారు. ఇటు తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి తిరువేది ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవ సేవలో పాల్గొని తరించారు.
తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాళ్ళ అమ్మవారి తిరుచి సేవ వేడుకగా జరిగింది. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఈ ఆలయంలో తిరుచి ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా తిరుచిపై కొలువుదీరిన గోదాదేవిని ఆలయ మాడవీధుల్లో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభవేళ ఆండాళ అమ్మవారి ఉత్సవ స్వయంగాన్ని వీక్షించి భక్తి ప్రపత్తులతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలలోని టీటీడీ ఈవో కార్యాలయంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సిబిఎండ్ ఎస్ఓ ఆకే రవికృష్ణ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు వీలైనంత వరకు చక్కటి సౌకర్యాలను కల్పించి శ్రీవారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లతో భక్తుల సహకారంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని సమర్థవంతంగా నిర్వహించామన్నారు. ఇందుకు అదనంగా అవసరమైన చోట్ల సిబ్బందిని, శ్రీవారి సేవకులను, స్కౌట్స్ అండ్ గైడ్స్ లను ఉపయోగించుకున్నాము అన్నారు. నిన్నటి నుంచి వేచినటువంటి భక్తులు దాదాపు 32 గంటల తర్వాత ఇవాళ ఉదయం 8 గంటల నుంచి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతా ఉంది. ఇప్పుడు వరకు మనం 6 గంటల వరకు అంటే 5 గంటలు కూడా ఎడగట్టుగా ఉంటుందన్నమాట కదా. సో 5 గంటల వరకు 49 మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అది కాకుండా ఇంకా 83 మంది క్యూ కాంప్లెక్స్లో, అదేవిధంగా గార్డెన్లో, అంతేకాకుండా బయట క్యూ లైన్లు అంతా కూడా వేచి ఉన్నారు. ఇంకా అంటే గంట గంట వరకు మనకు ఇన్స్పెక్షన్స్ చేసి వస్తూ ఉంటే ఇంకా భక్తులు క్యూ లైన్లో ఇటు క్యూ లైన్ మూమెంట్ దొరుకుతా ఉంది. అటు ఇంకా కొంతమంది భక్తులందరూ కూడాను క్యూ లైన్లో ప్రవేశిస్తున్నారు. వస్తున్నటువంటి భక్తుల కోసం ఏర్పాట్లన్నీ అప్పటికప్పుడు చూసుకుంటున్నాం. ఎప్పుడు ఏ విధంగా మనం గత సంవత్సరాల్లో బయట చూసుకున్నట్లయితే ఇప్పటికే కనీసం ఒక 25-30 వేల మంది అదనపుగా వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం బయట మనం చూసుకున్నట్లయితే వచ్చినటువంటి పరిస్థితి దానికి ప్రొపోర్షనేట్గా మనం వాళ్ళ కోసం అన్నప్రసాదాలు మంచివి అన్నీ కూడా సప్లై చేస్తున్నాం. ఇంకొక వైపు తీవ్రమైనటువంటి చలి సందర్భంగా కూడా కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. అది ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వైకుంఠ ద్వారం దర్శనం అనేది రేపు 9-12 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది. ఉన్నటువంటి కెపాసిటీని గంట వారిగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి క్యూ లైన్ మూమెంట్ మనం పరిశీలిస్తే గత కొన్ని సంవత్సరాల డేటా కూడా చూసుకున్నట్లయితే 2 రోజులు కలిపి 130 నుంచి 1,60,000 వరకు భక్తులు ఈ 2 రోజులు స్వామివారిని దర్శించుకోవడం, అదేవిధంగా వైకుంఠ ద్వారం దర్శనం అనేది చేయించుకొని వస్తా ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు అధిక రద్దీ కారణంగా శ్రీవారి ద్వాదశి దర్శనం కల్పించలేమని టీటీడీ తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలో ఇప్పటికే 80,000 పైగా భక్తులు వేచి ఉన్నారని, భక్తులు ఈ విషయాన్ని గుర్తెరిగి తిరుమల తిరుపతి దేవస్థానానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దర్శనార్థం విశేష పర్వదినాలైనటువంటి వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజులలో వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులు విశేషంగా వచ్చేది గతంలో ఉన్నటువంటి అనుభవమే. కానీ ఏకాదశికి ముందు రోజు 60-65 వేల మంది భక్తులు వచ్చి ఏకాదశి మధ్యాహ్న సమయానికంతా కూడా క్యూ లైన్లు పూర్తి స్థాయిలో నియంత్రణలోకి వచ్చి నారాయణగిరి ఉద్యానవనంలోనే భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉన్న రోజుల నుంచి ఈ సంవత్సరము
సుమారు లక్షకు పైబడి ఏకాదశికి ముందు రోజునగా నిన్న తిరుమలకు చేరుకొని వారు క్యూలైన్లో వేచి ఉండి ఈరోజు శుక్రవారం ఏకాదశి కావడం వలన 8 గంటలకు మాత్రమే ప్రారంభమైనటువంటి సర్వదర్శనం వలన భక్తులు ఇంత విశేషంగా రావడం వలన తిరిగి ఈ రోజు అంతే విశేషంగా వస్తూ ఉండడం వలన ఇప్పటికీ కూడా మనకు సుమారుగా 4 కిలోమీటర్లకు పైబడి క్యూలైన్ మన దేశంలో కాకుండా రింగ్ రోడ్డులో కూడా 1.5 కిలోమీటర్ల క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. అన్ని వివరాలు మన గణాంకాలు పరిశీలించిన తర్వాత ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు బహిరంగంగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైంది. ఇప్పటికే క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు, కంపార్ట్మెంట్లో వేచి ఉన్నవారు, నారాయణగిరి ఉద్యానంలో షెడ్లలో ఉన్నటువంటి భక్తులు వీరికి మాత్రమే మనం రేపు రాత్రి లోపల దర్శనం చేయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి భక్తులని ఇంకా క్యూలైన్లోకి చేరవద్దని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333 లేదా టిటిడి వెబ్సైట్ ని చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పవిత్ర ధనుర్మాస శుభవేళ వైకుంఠ ఏకాదశి పుణ్య ఘడియలలో తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ క్షేత్రాలు భక్తజన సంద్రమయ్యాయి. కళ్యాణాలు, ఉత్తర ద్వార దర్శనాలు, త్రివేది ఉత్సవాలతో ఆలయ ప్రాంగణాలు హరినామ స్మరణతో మార్మోగాయి. ఆబాల గోపాలం దైవ దర్శనంతో పునీతమైంది ఆ సుమనోహర దృశ్యమాలిక మీకోసం. ఏకశిలా నగరంగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారం వద్ద శ్రీ సీతారామ లక్ష్మణులు విశేష అలంకరణలు గరుడ వాహనంపై వీంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో వైకుంఠ ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఇటు పాతగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారిని గరుడ వాహనంపై వేంచేపు చేసి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. సింహాచలం అప్పన్న సన్నిధి ముక్కోటి శోభతో కాంతులింది. తెల్లవారుజామున పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులు ఉత్తర ద్వారంలో ఉభయ నాంచారుల సమేతంగా శేషవాహనంపై కొలుదీరిన శ్రీ వరాహలక్ష్మి నృసింహుని దర్శించుకుని పునీతులయ్యారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో వెంచేసిన శ్రీ వేదవల్లి సమేత వేద నారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై వీంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ్ని భక్తులు కరుణార దర్శించుకుని కైమోట్లు సమర్పించి ప్రాణమయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కలకలలాడింది. శ్రీదేవి భూదేవి సమేతంగా ఉత్తర ద్వార దర్శనమిచ్చిన వెంకన్నను భక్తులు సేవించుకుని ప్రణమయ్యారు. అలాగే రావులపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారు విశేష పుష్పాలంకరణలు ప్రియభక్తులు గరుత్మంతుడిపై వేయించేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. నిజామాబాద్ లోని శ్రీ జెండాబాలాజీ దేవస్థానం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు ఆనందంతో పులకించారు. అనంతరం నగర వీధుల్లో స్వామివారి గరుడ వాహన సేవ కోలాహలంగా సాగింది. ఇక సుభాష్ నగర్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణులను భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ లోని బొమ్మనకల్ శ్రీ యజ్ఞవరాహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద శేషకల్పంపై శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా వీంచేసి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లా మంతరిలోని మంత్రకోట శ్రీ గోపీ జనవల్లభ మందిరంలో ముక్కోటి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ రుక్మిణి కృష్ణులకు విశేష పూజలు జరిపిన పిదప స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఉత్తరముఖంగా కొనుదీర్చి భక్తులు తులిప్పావై పాశలంతో దీపహారతులు సమర్పించారు.
అదేవిధంగా కరీంనగర్ మంకమ్మ తోట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని గొర్రెల వాహనంపై వీంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఉత్తర ద్వారం వద్ద కొలువుదీర్చారు. భక్తులు అశేషంగా స్వామివారిని దర్శించుకుని ప్రణమిల్లారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు ముక్కోటి పర్వదిన శోభతో పరిణమిల్లాయి. నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శివబాలాజీ ఆలయం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాల్లో భక్తులు స్వామివారులను ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పరవశించారు. వరంగల్ నగరంలోని శ్రీ ఆదిమహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ఆండాల్ తిరుప్పావై పాసురాలతో స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఇటు గీతా మందిరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని తిరుచిపై వీంచేపు చేసి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. అశేషంగా తరలివచ్చిన భక్తులు ఉత్తర ద్వారంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శేషవాహనంపై కొలువుదీరిన వెంకటేశ్వరుని దర్శించుకుని తరించారు. అలాగే చిలకలూరిపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో స్వామి అమ్మవార్లను భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో దీపాలు వెలిగించి ముక్కోటి వేడుకల్లో భక్తులు సంతోషంగా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి కూచిపూడి నృత్యోత్సవం కన్నుల పండుగ జరిగింది. చెన్నైకి చెందిన జయప్రియ విక్రమ నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో దంతు రవిశంకర్ చే గురువారం నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర కథామృతం వీణులు విందుగా సాగింది. స్వామివారు వైకుంఠం నుంచి కలియుగ ప్రత్యక్ష దైవంగా భూలోకానికి రావడం, పద్మావతి అమ్మవారి పరిణయం, స్వామివారు శిలారూపంలోకి మారడం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, నిత్య సేవలు, నైవేద్యాలపై రవిశంకర్ పలు కీర్తనలు రచించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రవిశంకర్ నారాయణగిరి ఉద్యానవనంలో ఈ కీర్తనలను ఆలపిస్తూ శ్రీవారి భక్తుల్లో భక్తి చైతన్యాన్ని నింపారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 68,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూ లైన్లు వెలుపలకు విస్తరించి ఉన్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకల విధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తదుపరి ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.